ఆల్ ఏఎన్ఎమ్స్ గమనించండి. లాస్ట్ టైం మనం అన్మోల్లో ప్లేస్ ఆఫ్ డెలివరీ కానీ ప్లేస్ ఆఫ్ విజిట్ కానీ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ అనే చోట మనకి కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించిన లిస్ట్ నాట్ మ్యాప్డ్ అంటే మ్యాప్ కాలేదు కాబట్టి అక్కడ అదర్ పబ్లిక్ ఫెసిలిటీ అనే ఆప్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అన్మోల్లో మనకి ఏదైతే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఈ లిస్ట్ అన్నీ మ్యాప్ చేయించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి మీరు యాజ్ యూజువల్గా మన ఆర్చేత్ పోర్టల్లో ఎలా అయితే మనం ఏరియా హాస్పిటల్ అయితే ఏరియా హాస్పిటల్ ఈ పెడతామో ఆ ఆప్షన్తో వర్క్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ సపోజ్ మీరు ఏదన్నా ఒక విజిట్ కొట్టాల్సి వస్తే, సపోజ్ ఫోర్త్ చెకప్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ తీసుకొని ఉండుంటే, అంతకుముందు మనం అదర్ పబ్లిక్ ఫెసిలిటీ అనేది పెట్టేవాళ్ళం. సో ఇక్కడ మనం అదర్ పబ్లిక్ ఫెసిలిటీ అనేది పెట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఇక్కడ సపోజ్ ఇది మెడికల్ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్స్ ఇట్లా తీసుకుందనుకోండి. సో అది తీసుకొని మనం జీజీహెచ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మీకు అన్మోల్లో ఇవ్వడం జరిగింది. అలాగే లేదంటే మీరు కమ్యూనిటీ హెల్త్ ఫెసిలిటీ అయితే, సో కమ్యూనిటీ హెల్త్ ఫెసిలిటీకి సంబంధించిన లిస్ట్ కూడా యాడ్ చేయడం అంటే మ్యాప్ చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే ప్లేస్ ఆఫ్ విజిట్ కానీ ఎక్స్పెక్టెడ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ కానీ అండ్ డెలివరీకి సంబంధించిన ప్లేస్, సో అది కూడా చూద్దాము. సపోజ్ మీకు డెలివరీ అయింది, సో ఇది ఎక్కడ డెలివరీ అయింది అనేది కూడా అంతకుముందు మనం అదర్ పబ్లిక్ ఫెసిలిటీ పెట్టమన్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే, సో ఇది సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటలో అయింది కాబట్టి సో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కరెక్షన్ మీరు గమనించి అందరు కూడా యాజ్ పర్ ఆర్సిహెచ్లో ఎలా అయితే మనం చేస్తామో అలానే అన్మోల్లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇట్లా ఇంకా ఏదన్నా మార్పులు ఇవన్నీ జరిగితే, అప్డేషన్స్ ఉంటే మేము తెలియజేస్తూ ఉంటాం. దీనికి ఎవరు కూడా అన్మోల్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా మీ దాంట్లోకి అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదన్నా కనబడకపోతే జస్ట్ మీ యొక్క అన్మోల్ యాప్ని అప్డేట్ చేసుకోండి, వచ్చేస్తాయి. సో అప్డేట్ అవసరం లేదు, యాజ్ యూజువల్గా ఈ అప్డేట్స్ మీకు కనబడతాయి కాబట్టి అందరూ యాజ్ నార్మ్స్ ప్రకారం ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఆర్సిహెచ్ గుంటూరు అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా ఏదైతే యాడింగ్స్ ఉన్నాయో అవన్నీ వీడియోస్ రూపంలో మీకు దొరుకుతాయి. సో అందరూ చూసుకొని అన్మోల్ని సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.